కర్నూలు జిల్లా ఆలూరు మండలం హోళిగుంద గ్రామంలో దేవాలయం సంబంధించిన భూములు 374 నుండి 382 గల సర్వే నెంబర్ 9 ఎకరాల 82 సెంట్లు వైసీపీ నాయకుల అండదండలతో సంపన్నగౌడ్ ప్రభుత్వ భూములను కబ్జా చేశారని హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు అండదండతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే అధికారులు వైకాపా నాయకులకు పంపనగౌడుకు లాలూజీకి మడుగులై తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డును తారుమారు చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుని ప్లాట్లు వేసి డబ్బులు గడ్డించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. అదేవిధంగా ఇంత కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని హైకోర్టు న్యాయవాది విమర్శించారు. 9 ఎకరాల 87 సెంట్ల కబ్జాలకు గురైన సంబంధించిన సర్వే నెంబర్లతో సహా అదోనీల సబ్ కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. అక్కడ పోయి మొత్తం చూసే హొలగుంద మండలం కేంద్రంలోన హొలగుంద గ్రామంలోన మండల కేంద్రమైన హొలగుంద గ్రామంలోన సర్వే నెంబర్ 374 నుంచి 382 సర్వే నెంబర్లో సుమారు 9 ఎకరాల 87 సెంట్ల భూమిని అక్కడ ఒక వ్యక్తి వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకు ముందు కూడా ఈ విషయంలో మేము హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టులో ఉన్న రిట్ పెండింగ్ ఉండగా ఈ వైసీపీ నాయకుల ప్రోద్బలంతోన ఈయన అక్కడ ఆ పొలంలోకి పోయి ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెట్టి అంతా క్లీన్ చేయించడం చాలా దురదృష్టకరము. నేను అక్కడ పోయినాను సుమారు 1 సంవత్సరం కింద. అక్కడ పోయి మొత్తం చూసి వచ్చిన అది అక్కడ 2 గుళ్ళున్నాయి, 2 దేవుని గుళ్ళున్నాయి, పక్కన చెరువు ఉంది. ఇదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్ అన్నా లేకపోతే చెరువుకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఈ వ్యక్తి ఎవరైతే ఈ పొంపనగౌడ్ అనే వ్యక్తి మా తాతల కాలం దాన్ని చెప్తున్నాడు. ఈ రోజు వాళ్ళకు కూడా ఆయన ఎక్కడెక్కడ వాళ్ళ తాతల దాన్ని చూపించడానికి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆయన దగ్గర లేదు. కేవలం ఒక రాజకీయ ప్రోద్బలంతోన రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ కోట్ల రూపాయల ఆస్తులను కూడా కొట్టేయాలని చూస్తున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పొంపనగౌడ్ అనే వ్యక్తి కేవలం ముందుంటున్నాడు. దీని వెనక వైసీపీ నాయకులు మొత్తం ఈ 9 ఎకరాల 27 సెంట్లు కబ్జా చేసి ప్లాట్ చేసి అమ్ముకోవాలనుకుంటున్నారు. మేము తాతలకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే తప్ప మాది అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి వెంటనే దీనిపైన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ భూ కబ్జాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. పురుషోత్తమ రెడ్డి, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్.